పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని, పోలింగ్ సంబంధించి అన్ని రకాల పటిష్ట చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. జిల్లాలోని భీమవరం, నరసాపురం ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఎక్కడా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో, కట్టుదిట్టమైన భద్రత చర్యలతో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నామంటున్న కలెక్టర్ ప్రశాంతితో మా పశ్చిమ గోదావరి జిల్లా బ్యూరో చీఫ్ రంగసురేష్ ఫేస్ టు ఫేస్. ముందు ఏదైతే మనతో మాట్లాడేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఉన్నారో ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలిసిన ప్రతినిధి చెప్పండి మేడం, అసలు ప్రక్రియ ఎలా సాగుతుంది? ప్రక్రియ ప్రశాంతంగా యాజ్ పర్ ద గైడ్లైన్స్ జరుగుతుంది. ఏదైతే మేడం ఇప్పుడు ప్రస్తుతం 5 సంబంధించి ప్రాంతాలు ఉన్నాయి, ఈ పోలింగ్ ప్రాంతాలు ఎటువంటి పరిస్థితి చర్యలు తీసుకున్నాం? మన జిల్లాలో అయితే 2 పోలింగ్ ప్రాంతాలు ఉన్నాయి, అంటే పోలింగ్ స్టేషన్స్, ఒకటి భీమవరం, సెకండ్ నర్సాపూర్. 2 పోలింగ్ స్టేషన్స్లో కూడా జోనల్ ఆఫీసర్గా ఆర్డీఓ ఫర్ భీమవరం ఉన్నారు అండ్ సబ్ కలెక్టర్ ఫర్ నర్సాపూర్. వాళ్ళ ఆధ్వర్యంలో ఇంతవరకు బాగా జరుగుతుంది, నో కంప్లైంట్స్ అండ్ నో డీవియేషన్స్. ఏదైతే ఎన్నికల పోలింగ్ ప్రక్రియతో పాటుగా కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? కౌంటింగ్కి ఏర్పాట్లన్నీ కూడా ఏలూరు జిల్లాలో జరుగుతుంది. దానికి ప్రిలిమినరీగా ట్రైనింగ్స్ అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి. సో యాజ్ పర్ ద ప్రొసీజర్ దే ఆర్ గోయింగ్. ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా సాగుతుందని చెప్పి కలెక్టర్ ప్రశాంతి చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలింగ్ కేంద్రాన్ని ఆమె ఇప్పుడు పర్యటించారు, అదేవిధంగా తనిఖీ నిర్వహించడం జరిగింది. ఏదైతే మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే మందకొడిగా సాగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తనిఖీలు తర్వాత అధికారులు ఏదైతే వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రక్రియ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే మనం చూడవచ్చు. ఈ ప్రక్రియ అయితే సజావుగా సాగినందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో రంగసురేష్, బ్యూరో చీఫ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.